చాలా మంది నిద్ర పట్టడం లేదని నిద్రమాత్రలు వేసుకుంటారు. నిద్రలేమి నిద్రలేమితో పోరాడుతుంటే ఎక్కువగా నిద్రమాత్రలు తీసుకోవడం అలవాటు ఉన్నవారు చాలా మంది ఉన్నారు. కానీ అలా నిద్రమాత్రలు తీసుకోవడం మంచిదే కాదని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి నుండి ఉపశమనం పొందటంలో ఇవి సహాయపడతాయని అందరూ భావిస్తారు. సరైనదా కాదా అనే విషయంపై అమెరికన్ శాస్త్రవేత్తలు కొందరు పరిశోధనలు చేశారు. వీరి పరిశోధన ప్రకారం గరిష్టంగా 6 నెలల వరకు మాత్రమే నిద్రలేమిని నయం చేయడానికి నిద్రమాత్రలు పనిచేస్తాయని క్లినికల్ ట్రయల్స్ లో నిరూపితమైంది. పరిశోధనలు చేస్తున్న యునైటెడ్ స్టేట్స్ లోని బ్రిషమ్ ఉమెన్స్ హాస్పిటల్ పరిశోధకులు వైద్యులు రోగులకు ఎక్కువ కాలం మందులు సూచించడం మంచిది కాదని దానిని నివారించడం అవసరమని చెబుతున్నారు. నిద్రలేమితో బాధపడుతున్న 685 మంది మహిళలపై వీరు పరిశోధనలు చేశారు. ఈ పరిశోధన నిద్రలేమి రోగులకు నిద్రకు సంబంధించిన ఔషధం ఎంత ప్రభావవంతంగా ఉంటుందో అర్థం చేసుకోవడానికి జరిపారు. ఈ పరిశోధనకు తీసుకున్న సగటు వయస్సు 50 సంవత్సరాలు. ఈ మహిళలందరికీ నిద్రపోయే సమస్యలు ఉన్నాయి. నిద్రాభంగం, అదేవిధంగా నిద్రలేమి కారణంగా వారు బాధపడ్డారు. వీరిలో 238 మంది మహిళలకు నిద్రమందులు ఇచ్చారు. 447 మందికి మందులు ఇవ్వలేదు. 1-2 సంవత్సరాల తర్వాత ఆ మహిళను ప్రశ్నించారు. నిద్రమాత్రలు మహిళల నిద్రలేమి సమస్యపై పెద్ద ప్రభావాన్ని చూపించలేదని ఫలితంలో వెల్లడైంది. పరిశోధన ప్రారంభంలో ప్రతి 3 మహిళల్లో ఒకరు రాత్రి నిద్రలేమి గురించి ఫిర్యాదు చేశారు. ఎక్కువ మంది మహిళలు ప్రతి 3 రాత్రులలో ఒక రోజున నిద్రలేమి సమస్య వేధిస్తుందని చెప్పారు. నిద్ర కోసం తీసుకునే మందుల ప్రభావం 2-12 వారాల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఆ మందులు పనిచేయవు. నిద్రలేమితో బాధపడేవారు ముందు నిద్రపోవటానికి గల కారణాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని పరిశోధకులు కూడా చెబుతున్నారు. చాలా సందర్భాలలో ఇది అనారోగ్యాల వల్ల కావచ్చు. డయాబెటీస్, అధిక రక్తపోటు, నొప్పి, అలాగే నిరాశ వంటి వ్యాధులు వీటిల్లో ఉన్నాయి. వారికి ఉన్న ఆ ఇబ్బందులు తెలుసుకుని దానికి మందులు ఇవ్వటం, ఆ సమస్యల తీవ్రతను తగ్గించడం ద్వారా నిద్రలేమి సమస్యను దూరం చేయాలని పరిశోధకులు సూచిస్తున్నారు.